సెలెక్ట్ కమిటీ సభ్యుల ఎంపికకు సంబంధించి, సభ్యులను ప్రతిపాదనకు సంబంధించి వైసీపీ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అనుకున్నారు. వైసీపీ నుంచి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైసీపీకి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సలహాదారు చాలా చర్చనీయాంశంగా మారి ఆయన చెప్పింది ఏంటి అంటే, సెలెక్ట్ కమిటీకి తమ పేర్లు పంపడం ఏంటి అని చెప్పి ఆయన ఫస్ట్ వేసిన ప్రశ్న. అంటే వాళ్ళ పేర్లు పంపించడం ఏంటి, మా పార్టీకి సంబంధించి అధికార పార్టీ నుంచి ఎందుకు పేర్లు పంపిస్తాం అనేది ఆయన ప్రశ్న. ఎందుకంటే విజయవాడ ఆఫీస్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటల్లో సెలెక్ట్ కమిటీ గురించి సభ్యుల అభిప్రాయం తీసుకొని అసలు ఫస్ట్ సెలెక్ట్ కమిటీని పెట్టాలి, కానీ అలా అభిప్రాయం లేకుండా ఓటింగ్ ఎలాంటి ఓటింగ్ పెట్టకుండా సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసేసి దానికి ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ కమిటీలో సభ్యులను పంపించండి మీ పార్టీ నుంచి మీ అని చెప్పి సహకరించండి అని కోరడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన సూటిగా ప్రశ్నించిన ప్రశ్న. అయితే ఎలాంటి ఓటింగ్ జరగకుండా సెలెక్ట్ కమిటీ అని పెట్టేసేసి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సభ్యులను పెట్టేసేసి మమ్మల్ని సభ్యులను పంపించమంటే ఎలా కుదురుతుంది? టీడీపీ ఆల్రెడీ 4 సభ్యులను ప్రతిపాదించింది కాబట్టి వాళ్ళ సభ్యులను పెట్టేసి ఇప్పుడు ఏదో రకంగా ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడానికి ఒక కుట్ర పన్నుతుంది, ఇది సరైనది కాదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే శాసన మండలి చైర్మన్ గారు అదే టైంలో టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఆల్రెడీ చెప్పారు కదా, విచక్షణాధికారంతో తీసుకున్న నిర్ణయాలు అన్నారు కాబట్టి అవన్నీ కరెక్ట్ కాదు అని ఈయన చెప్పడం, అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి లేదంటే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పడం, వికేంద్రీకరణ అలాగే సిఆర్డీఏ ఉపసంహరణకు సంబంధించి బిల్లులను తాత్కాలికంగా అడ్డుకోగలిగారు కానీ శాశ్వతంగా అడ్డుకోలేరు, ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ తరపు నుంచి అయితే మేము సభ్యుల్ని పంపించే ఆలోచనలో లేవు అనే ఉద్దేశంగా ఆయన వ్యాఖ్యల సారాంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక రకంగా ఈయన వైసీపీ నుంచి ప్రస్తుతం ఈయన ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు కాబట్టి తమ పార్టీ నుంచి సెలెక్ట్ కమిటీకి ఏ సభ్యులను పంపించబోము అనేది ఒక స్పష్టమైన సంకేతం అయితే వచ్చేసింది. మరి ఇప్పుడు సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్తుందా అధికార పార్టీ సభ్యులు లేకుండా? ఒకవేళ లేకపోతే మరి చైర్మన్లుగా ఎవరుంటారు? ఆల్రెడీ 2 కమిటీలు అక్కడ 2 సెలెక్ట్ కమిటీలు అంటున్నారు కాబట్టి 2 బిల్లులకు సంబంధించి మరి ఆల్రెడీ ఇద్దరు అంటే బొత్స సత్యనారాయణ గారు లేదంటే బుగ్గన రాజేంద్రనాథ్ గారు వెళ్ళాలి. ఇద్దరు లేకపోతే చైర్మన్ లేకుండానే అది నడుస్తుందా? అసలు సెలెక్ట్ కమిటీ ఉంటుందా లేదా ఏం డిసిషన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.